నగరంలో వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతుంది. పట్టణంలో నివసించే నిరుపేదలకు వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. డాక్టర్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్లో అత్యధికంగా వైద్యం అందిస్తున్నారు. కార్పొరేట్ వైద్యశాలకు ధీటుగా ఇవి పనిచేస్తున్నాయి. నగరంలో కొత్తగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్లపై ప్రత్యేక కథనం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. నగరాలలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. నగరంలో నివసించే పేద ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలకు ధీటుగా ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రతి 25,000 మంది జనాభాకు ఒక అర్బన్ హెల్త్ సెంటర్ను మంజూరు చేశారు. ఒంగోలులో కొత్తగా 5 అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇందిరమ్మ కాలనీ, వెంగముక్కలపాలెం, మామిడిపాలెం, పేర్లమానెం, త్రోవగుంట ప్రాంతాలలో అర్బన్ హెల్త్ సెంటర్లను కొత్తవి నిర్మించారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నగరు శివారు ప్రాంతాలలో ప్రజలకు ఈ అర్బన్ హెల్త్ సెంటర్లు అందుబాటులో ఉంచారు. ఈ అర్బన్ హెల్త్ సెంటర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సుమారు ఒక్కొక్క కేంద్రం 130,00,000 రూపాయలతో నిర్మించారు. నగరు శివారు ప్రాంతాలలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయడంతో ప్రజలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కేంద్రాలకు వస్తున్నారని డాక్టర్ కీర్తన తెలిపారు. ప్రతిరోజు 40 నుంచి 50 మంది వరకు కేంద్రాలకు రావడం జరుగుతుందని అన్నారు. ఈ కేంద్రంలో ఎక్కువగా గర్భిణీలు, జ్వరం, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు వస్తుంటారని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇస్తున్నామని అన్నారు. వారి ఆరోగ్య స్థితిగతులపై ఫోన్ల ద్వారా సంప్రదించి అడిగి తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవరైతే ఈ ఏరియాలో చూపించి అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో చూపించుకోలేని వాళ్ళు ఉన్నారో, మెయిన్ ఇక్కడ స్లమ్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల అఫోర్డ్ చేయలేని పీపుల్ కూడా ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఫ్రీగా సర్వీసెస్ ఇక్కడ అయితే అందజేయడం జరుగుతుంది. నేను ఇక్కడ 6 మంత్స్ నుంచి ఈ సెంటర్ ఓపెన్ అవ్వక ముందు కూడా మనకి అక్కడ సెంటర్ ఉండేది ఇందిరా కాలనీలో. ఇప్పుడు 6 మంత్స్ అవుతుంది మేము ఈ ఏరియాలోకి వచ్చి, నేను ఇక్కడ ఉన్నాను, వర్క్ చేస్తున్నాను. నేను ఉన్నప్పుడు అయితే ఎవరైతే అఫోర్డ్ చేయలేరో, ఎవరికైతే ఇంకా హైపర్ టెన్షన్, బీపీ ఇలాంటి డయాగ్నోస్ కాలేదో, అలాంటి కొత్తగా ఇక్కడికి వచ్చి చూపించుకున్నప్పుడు డయాగ్నోస్ అవ్వడం, వాళ్ళకి అఫోర్డ్ చేయలేని వాళ్ళకి డైలీ టెస్ట్ చేయడము, ఫాస్టింగ్లో కానీ లిపిడ్స్ ప్రొఫైల్స్ కానీ అవన్నీ టెస్ట్స్ ఇక్కడ ఫ్రీగా తీయడం జరుగుతుంది. ల్యాబ్కి సంబంధించి మనకి 64 టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఫ్రీగా తీయడం జరుగుతుంది. వాటన్నిటి ద్వారా వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ కానీ ఏవేవి ఏ టైంలో ఇవ్వాలి, ఇంకా ఈసీజీ కానీ ఏదైనా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్తో ఎమర్జెన్సీగా వచ్చిన వాళ్ళకు కూడా చూసి వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేసి ఆ టెస్టులు మళ్ళీ రిపోర్ట్స్ చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ వాళ్ళకి పెట్టి, ఇంకా అవసరమైతే ఎమర్జెన్సీగా ఏదైనా డాగ్ బైట్ కానీ ఇంకేదైనా ఫ్లూయిడ్స్ ఇవ్వాలి అన్నా కానీ ఇన్ పేషెంట్లో వాళ్ళని కాసేపు ఉంచి ఒక 1 డే ఈవినింగ్ లోపు వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైతే ఫ్లూయిడ్స్ అవన్నీ అందజేయడం జరుగుతుంది. సో ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఇది సేవలను యూజ్ చేసుకోవాలని ఒక డాక్టర్గా నేను ఇక్కడ కోరుకుంటున్నాను. ఎప్పుడైతే ఇది పెట్టారో తెలియని వాళ్ళు కూడా వచ్చి, ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ ప్రతి ఎవ్రీ మంత్ 9th 10th వస్తారు ఇక్కడ. వాళ్ళకి ఏదైనా ఎనిమిక్ ఉన్నా, హెచ్బి తక్కువ ఉన్నా, వాళ్ళకి ఏదైనా ఇంకా సమస్యలు ఉన్నా రిఫర్ చేయడము. ఒకవేళ హెచ్బి తక్కువ ఉన్న వాళ్ళకి, ఎనిమిక్ ఉన్న వాళ్ళకి ఐరన్ సుక్రో సొల్యూషన్ మనం పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడికి రిఫర్ చేయలేని వాళ్ళు, ఇంకెవరన్నా చూపించుకోవాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూపించుకోవాలని. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ఈ హెల్త్ సెంటర్లో వైద్య పరీక్షలు చేయించుకోవడం జరుగుతుందని శైలజ తెలిపారు. డాక్టర్లు అందుబాటులో ఉండటమే కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తూ బాగా చూస్తున్నారని గర్భిణి శైలజ అన్నారు. ఇక్కడ డాక్టర్ గారు కూడా చాలా బాగా చూస్తున్నారు, అన్నీ తెలుసుకొని అప్డేట్, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చి చాలా పేషెంట్స్గా చూస్తున్నారు. ఇక్కడ ఇది కొత్తగా పెట్టడం వల్ల పేదవాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సరౌండింగ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ చూపించుకొని చాలా బెనిఫిట్ పొందుతున్నారు. ఎవరికైతే బ్లడ్ లెవెల్స్ అవన్నీ కూడా తక్కువ ఉన్నాయో వాళ్ళకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. అదేంటంటే ఐరన్, సుక్రోజ్ ఇవి మనకి ఇంజెక్షన్స్ ఇస్తారు. వాటి ద్వారా మనకి పోషకాహార లోపం ఉన్న వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉండడం వల్ల దానివల్ల కూడా మంచి జరుగుతుంది. మాకంతా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి కేంద్రంలో ల్యాబ్లను ఏర్పాటు చేసి అత్యాధునిక పరికరాలు ఉంచి ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ హెల్త్ క్లినిక్ ల్యాబ్కు పరికరాలు అందించారని పేర్కొన్నారు. ప్రతి ల్యాబ్లో ఎలక్ట్రోలైట్, సెల్ కౌంట్, బయోకెమిస్ట్రీ ఎనలైజర్, మైక్రోస్కోప్, సెంట్రోఫ్యూజ్, బార్కోడింగ్, ఎకో మిషన్ వంటి అత్యాధునిక రోగ నిర్ధారణ పరికరాలను ప్రభుత్వం అందించడం జరిగిందని ల్యాబ్ టెక్నీషియన్ సుభాషిణి అన్నారు. ల్యాబులలో 60 టెస్టుల వరకు చేస్తున్నామని అన్నారు.
ఈ టెస్టులు బయట చేయించుకుంటే 1,000 నుంచి 5,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా పరీక్షలు చేస్తున్నామని అన్నారు. ఈ అర్బన్ సెంటర్లో 60 టెస్టులు చేయబడుతుంది సార్. ఈ 60 టెస్టులు వచ్చేసి మనకి కాస్ట్లీ కూడా, అంటే లిపిడ్ ప్రొఫైల్ ఒకటి, LFT ఒకటి, RFT ఒకటి, లివర్కి సంబంధించిన టెస్టులన్నీ, షుగరు అండ్ ఫాస్టింగు, పీపీ మొత్తం, స్టూల్ ఎగ్జామినేషన్, యూరిన్ మైక్రోస్కోపు, అదర్ టెస్టులు సార్. టోటల్ వచ్చేసి 60 టెస్టులు రన్ అవుతాయి సార్. ఇక్కడ ఉచితంగా సర్వీసు చేయబడుతుంది సార్ ఈ హాస్పిటల్లో. అంటే ఈ 60 టెస్టులు సార్ చాలా కాస్ట్లీ. బయట చేయించుకుంటే ఒక్క మీరు షుగర్ చేయించుకుంటారంటేనే 400 దాకా ఖర్చు అయ్యే ఉంది. ఆ అవకాశం మనకి ఇక్కడ కల్పించారు సార్ అర్బన్ సెంటర్లో. ప్రతి టెస్ట్ నుంచి చిన్న టెస్ట్ నుంచి పెద్ద టెస్ట్ వరకు సార్, 60 టెస్టుల్లో హార్ట్ గురించి, లివర్ గురించి, మీకు యూరిన్ అనాలిసిస్, ప్రతి ఒక్క టెస్ట్ సార్. ఈ 60 టెస్టుల వల్ల బయట చేసుకుంటే 3,000 నుంచి 5,000 లోపల అవుతుంది. అదే ఇక్కడ చేసుకుంటే చాలా ఫ్రీగా అవుతుంది సార్. ఈ ఇంత మిషన్స్ అనేవి మనకి బయట ల్యాబ్లు ఎలా అయితే ఉన్నాయో గవర్నమెంట్ అవే ల్యాబ్లు సప్లై అయింది సార్. ప్రతి మిషన్, ఎలక్ట్రోలైట్స్ ఒకటి ఉంది, సెంటర్ ఫీజ్ ఉంది, బయోకెమిస్ట్రీ అనలైజర్ ఉంది, సెల్ కౌంటర్ ఉంది. అందుబాటులో ఉన్న ప్రజల కోసమే ఇవి మ్యాక్సిమం ఖర్చు లేకుండా ఇక్కడ మీకు అవకాశం ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బెటరు. ఇంత అందుబాటులో ఉన్నారంటే చాలా పేదవాళ్ళకు కానీ, హయ్యర్ వాళ్ళకి కానీ, ఎవరికైనా అందుబాటులో ఉన్న టెస్టులు అతి దగ్గరలో ఉన్నది మనకి ప్లేస్. ఎక్కడికి వచ్చైనా ఈ టెస్టులు చేయించుకోవచ్చు సార్. 1 సంవత్సరం నుంచి వెంగముక్కలపాలెం అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేయడం జరుగుతుందని, ప్రభుత్వం అత్యధిక మందులను అందుబాటులో ఉంచడం జరిగిందని ఫార్మసిస్ట్ అంజలి తెలిపారు. 172 రకాల మందులను అందుబాటులో ఉంచామని అన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా మందులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఎక్కువగా గర్భిణీలు, బీపీ, షుగర్, వ్యాధిగ్రస్తులతో పాటు జ్వరం, జలుబు, దగ్గు వంటి రోగాలతో వచ్చే వారికి మందులు ఇస్తున్నామని అన్నారు. షుగరు, బీపీ, ప్రెగ్నెంట్ లేడీస్, ఇట్లా గాయాలైన వాళ్ళు, ఫీవర్ చెక్ చేపించుకునే వాళ్ళు, దగ్గు జలుబు అందరూ వస్తుంటారండి. ఈ టోటల్ మెంబర్స్ కూడా అన్ని మెడిసిన్స్ అన్ని డాక్టరు ప్రిస్క్రైబ్ చేసినందన్నీ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇవన్నీ బయట తీసుకోవాలంటే 500 to 1,000 దాకా అవుతుంటాయండి. సారు పర్యవేక్షణలో మేము అన్నీ ఫ్రీగానే ఇస్తున్నాము. ఒక డాక్టర్ గారు, 2 స్టాఫ్ నర్సులు ఉంటారు, ఒక ఫార్మసిస్టు, ఒక LT ఉంటారు. టోటల్గా 172 డ్రగ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా అన్నీ మనం ఉచితంగానే ప్రొవైడ్ చేస్తామండి. డైలీ, మంత్లీ షుగర్ పేషెంట్లు వస్తుంటారు చెక్ చేయించుకోవడానికి. ఇవన్నీ పేదవాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి. అర్బన్ హెల్త్ సెంటర్లో సాధారణ వ్యాధుల మందులతో పాటు కుక్క కాటు, పాము కాటు, తేలుకాటుకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నాయని పీర్లమాన్యం అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వరుణ్ తేజ్ అన్నారు. గర్భిణీలకు అల్ట్రాస్కాన్ కూడా అందుబాటులో ఉంచామని అన్నారు. పేద ప్రజలకు ఆరోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకున్నాయని, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయటం ప్రజల అదృష్టమని అన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాయని అన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటుతో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనకి ప్రతి 30,000 పాపులేషన్కి కలిపి ఒక అర్బన్ PHC అనేది నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వం కొలాబరేషన్తో ఒంగోలు నగర శివారులో పట్టణ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అనేవి మనం నిర్మించడం జరిగిందనమాట. ఇక్కడ ఈ పీర్లమాన్యం ఏరియాలో PHC రావడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎంతో కృషి చేశారు. అలాగే మన లోకల్ కార్పొరేటర్ గారు కానీ ఆధ్వర్యంలో UPHC ఈ పీర్లమాన్యంలో నిర్మించడం జరిగింది. ఎవరికైనా బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్కి సంబంధించిన మందులు కానీ, థైరాయిడ్కి సంబంధించి, ఈ వీటికి సంబంధించిన ఈ జబ్బులకి మనం వైద్యం అనేది చేయడం జరుగుతుంది. అలాగే స్నేక్ బైట్ కానీ, అంటే పాము కాటుకు కానీ, డాగ్ బైట్స్కి కానీ వ్యాక్సినేషన్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రతి బుధవారం, శనివారం వ్యాక్సినేషన్ అనేది కూడా మనం చిన్నపిల్లలకి ఇమ్యునైజేషన్ కూడా చేస్తున్నాము, టీకాలు అనేవి వేస్తున్నాము. 63 రకాల టెస్టులు అనేవి మనం ఇక్కడ చేస్తున్నామండి. UPHC పీర్లమాన్యం తరఫున 63 రకాల టెస్టులు అనేవి చేస్తున్నాము. 172 రకాల మెడిసిన్స్ అనేవి, ఉచిత మందులు అనేది అవైలబిలిటీలో ఉన్నాయి మన PHCలో. మనకి అందించినందుకు బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారికి అండ్ అవర్
హానరబుల్ డిస్టిక్ డిఎంఎన్హెచ్ఓ గారు డాక్టర్ రాజలక్ష్మి గారు అండ్ లోకల్ కార్పొరేటర్ అండ్ ఆల్ ద అందరూ ఎవరైతే ఈ పిహెచ్సి నిర్మాణానికి సహకరించారో వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా యూపీహెచ్సి పీర్లమాన్యం సంబంధించిన ఈ ప్రజలందరికీ కోరుతున్నాను.